గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్సేనా లేకపోతే ఏంటి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగినని చెప్పండి. ఈరోజైతే మనం కాకినాడ దగ్గరలో ఉన్న జీ వేమవరం దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి మహాలక్ష్మి కౌంటీ అని చెప్పేసి ఒక లేఅవుట్ అయితే ఉంది. సో ఈ లేఅవుట్లో మనకి ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలా డెవలప్ చేశారు మొత్తం కూడా ఎవ్రీథింగ్ తెలుసుకుందామని అయితే నేను ఇక్కడికి వచ్చేసాను. సో ఇది వచ్చేసి మీరు కొత్తగా హౌస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి, మంచి స్థలం కావాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఇలా మీకు స్థలాలు కావాలి అనే థింకింగ్లో ఉంటే కనుక డెఫినెట్లీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మీకు కూడా మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో, అసలు ఇది ఎలా ఉంటుంది, ప్లాట్స్ అనేవి ఏమి ఎలా ఉంటాయి, మొత్తం ఈ లేఅవుట్ అంతా కూడా మనకి ఎలా డెవలప్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానన్నమాట. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో కాకినాడ అమ్మాయి కబుర్లతో పాటు కాకినాడ కబుర్లు కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. నా వీడియో ఎప్పుడు పెట్టినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఇక్కడ లేఅవుట్ అయితే చూసారు కదా, మనకి ఈ లేఅవుట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అనేది మొత్తం ప్రొవైడ్ చేశారనమాట. అంటే మనకి బయట ఇంకేమీ సంబంధం ఉండదు అండ్ సో మెనీ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి ఈ లేఅవుట్లో వస్తున్నాయన్నమాట. సో ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, ఇక్కడ బోర్డులో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ లేఅవుట్లో మనకి డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని అయిపోయినాయి ఆల్మోస్ట్, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ మన మార్కెటింగ్ మేనేజర్ ఉన్నారు ఇక్కడ. సో ఆయన మాటల్లోనే మీకు క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఇలాంటి లేఅవుట్స్లో మనం ప్లాట్స్ తీసుకొని హౌస్ కట్టుకోవడం వలన బెనిఫిట్స్ ఉంటాయి, సేఫ్టీ కూడా ఉంటుంది అన్నమాట. సో నాకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఆయన మాటల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం వరకునే తెలుస్తుంది, కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే అండ్ మేనేజర్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇక్కడైతే వాతావరణం సూపర్ అని నేను చెప్తాను, ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళాను కాబట్టి. లేఅవుట్స్ అయితే లేఅవుట్ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి ఇలా నెంబర్స్తో రోడ్స్ కూడా వస్తాయన్నమాట. సో మొత్తం అంతా క్లియర్గా మీకు తెలియాలంటే కంప్లీట్గా చూడండి. నమస్తే అండి, నా పేరు రాజు, నేను సంకీర్తన ఇన్ఫ్రాలో మార్కెటింగ్ మేనేజర్గా చేస్తున్నాను. చూసారు కదండి మా లేఅవుటు, ఈ ఇప్పుడు మనం ఉంటున్న లేఅవుటు మహాలక్ష్మి కౌంటీ అన్నమాట అండి. ఇది కాకినాడ జగన్నాథపురం నుంచి ఒక 8 కిలోమీటర్ దూరంలో ఇక్కడ ఉందన్నమాట అండి. ఇందులో మేము 23 డెవలప్మెంట్స్ ఇస్తామన్నమాట అండి. ఈ లేఅవుట్లో ఈ కాకినాడలో ఎవరు చేయలేని డెవలప్మెంట్స్ మేము చేసామన్నమాట అండి. చేసేమనడానికి మీరు ప్రత్యక్షంగా ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మేము ఏం చేసామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అన్న. ఇప్పుడు మేము చూపించినవే కాకుండా ఫ్యూచర్లో ఇంకా చాలా వస్తాయన్నమాట అండి ఇందులోకి. ఇది ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే కనుక ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్లేస్లో బోత్ సైడ్ కూడా షాపింగ్ కాంప్లెక్స్ వస్తుందండి. ఒక అరాకరం, ఇది అంతా అరాకరం ప్లేస్ అండి. ఈ అరాకరం ప్లేస్లో కూడా మీకు షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది. సో మెయిన్ రోడ్డు వచ్చి 40 అడుగుల రోడ్డు అన్నమాట అండి. సో ఈ ఫ్లెక్సీలోను అన్నీ కూడా వస్తాయండి. ఇక్కడ చూడండి టెంపుల్, ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఫేమస్ కాబట్టి టెంపుల్ అనేది ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ కట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఓపెన్ ఆడిటోరియం కూడా ఇక్కడ 2000 వరకు కూడా సరిపోతారన్నమాట. సో అలాగే ఎంట్రన్స్ ఆర్చ్, ఇప్పుడు మనతోన్న ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నామండి. ఇది ఎవెన్యూ ప్లాంటేషన్తో చాలా అందంగా తీర్చిదిద్దారన్నమాట అండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా చేస్తారు. ఈ వర్క్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుందండి. ఎవరైనా లేఅవుట్ వేసి వదిలేస్తారు, కానీ లేఅవుట్ వేసి కంటిన్యూగా హౌసెస్ వచ్చేంత వరకు కూడా కంపెనీ మాత్రం దీనికి సర్వీస్ అంటూ ఇస్తుందండి. లేఅవుట్ అయిపోయిన 2 ఇయర్స్ తర్వాత కూడా దీని పూర్తి బాధ్యత అంతా వహించి అక్కడ ఉన్న వాళ్ళని ప్రెసిడెంట్లుగా ఎన్నుకుని వాళ్ళకి అప్పచెప్పిన తర్వాతే కంపెనీ బయటకు వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీకు 40 అడుగులు 33 అడుగులు బ్లాక్ ట్యాప్ రోడ్ వేస్తారండి. అలాగే జాగింగ్ ట్రాక్ చుట్టూ ఎంతైతే స్థలం ఉందో మొత్తం 27 ఎకరాల స్థలం అన్నమాట అండి. ఈ 27 ఎకరాల స్థలంలోనే చుట్టూ వాకింగ్ ట్రాక్ వేస్తారు, మన కాంపౌండ్ వాల్ ఉంటుంది అన్నమాట అండి. ఎంట్రన్స్లో మనకి సెక్యూరిటీ ఉంటుంది, 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటారండి. దాంతోపాటు మీకు ఇంకా అవెన్యూ ప్లాంటేషను, ఎక్కడా లేని అవెన్యూ ప్లాంటేషన్, ఇది ఎదిగే కొద్దీ కూడా చాలా అందంగా కనపడుతుంది అన్నమాట అండి. దీనికి ముందు యానం రోడ్డు అంటే మీకు మట్లపల్లి మీదుగా యానం మీదుగా అమలాపురం వెళ్తుంది అన్నమాట అండి ఈ రోడ్డు.
సో ఇక్కడ దీంతోపాటు ఏమన్నా ఇక్కడ కోరింగ్ మడగడవులు ఉన్నాయి కానీ దానివల్ల ఇక్కడ ఒక బోట్ వ్యూ పాయింట్ పెట్టామండి. ఈ లేఅవుట్కి అదే అందం. ఆ చివరిలో ఈ లేఅవుట్లో మొత్తం 3 ఎకరాలు ప్రత్యేకించి దీనికి పార్క్కి అయితేనేమి, ఆడిటోరియంకి అయితేనేమి, బాస్కెట్బాల్కి ఇవన్నీ, టెన్నిస్ కోర్ట్కి ప్రతి దానికి కూడా 3 ఎకరాలు కేటాయించామన్నమాట అండి. సో ఇక్కడ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడానికి మన పిల్లలు వేరే చోట తీసుకెళ్ళకుండా లోపలే పార్కింగ్లో ఉంచి మనకి ధైర్యంగా ఉంటుంది అన్నమాట. సో ప్రతిదీ కూడా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ మనకి చిల్డ్రన్స్ పార్క్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగిందండి. అలాగే వాకింగ్ చేసి వచ్చిన తర్వాత జిమ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్ పెట్టడం జరిగింది. సో దీంతో పాటుగా ఈ ఎంట్రన్స్ చివరి పార్క్లో మనం ఒక మ్యూజియంలో పెడతారండి. అంటే వైల్డ్ ఎనిమల్స్ స్టాచ్యూస్ పెట్టడం చాలా అందంగా ఒక హబ్లా తయారు చేస్తారన్నమాట. ఇందులో ఉన్న లేబర్స్ మొత్తం 23 డెవలప్మెంట్స్ అన్నమాట. ఈ డెవలప్మెంట్స్ ఇంకా ఎవరు ఇవ్వలేని డెవలప్మెంట్స్ అన్నమాట. సో ఎవరికైనా ఆసక్తి కలిగి ఉంటే ఈ లేఅవుట్ చూడడానికి రావాలని అనుకుంటే నేను దగ్గరుండి చూపిస్తానని ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇన్వెస్ట్మెంట్కైనా రెడీ టు మూవ్ అయినా ఈ లేఅవుట్ రెడీగా ఉందండి. మీకు కావాలనుకున్నా నా నెంబర్కి అరౌండ్ మొత్తం 27 ఎకరాస్ అన్నమాట అండి. సో విన్నారు కదా, మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మార్కెటింగ్ మేనేజర్ గారు నెంబర్ అనేది నేను వీడియోలో ఇస్తాను. మీకు కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఏదైనా మీరు లేఅవుట్ని విజిట్ చేయాలనుకున్నా కూడా ఆయనకి చెప్తే మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్తారు, దగ్గరుండి అన్నీ చూపిస్తారు. సో ఇక్కడ చూడండి, పిల్లలకి సంబంధించి పార్క్ అన్నమాట. అంటే ఇలాంటి లేఅవుట్స్లో మనం తీసుకో హౌస్ అది కట్టుకోవడం వల్ల ఏంటంటే బెనిఫిట్ సేఫ్టీ ఉంటుంది అనమాట. నాకు అది అర్థమైంది. నాకు కూడా లేఅవుట్స్ అంటే ఏంటి అసలు అంత కంప్లీట్గా ఇంతకుముందు తెలీదు. సో ఇలాంటివి కొన్ని చూసిన తర్వాత నాకు తెలిసిందనమాట. ప్రొటెక్షన్ ఉంటుంది, అంటే వాచ్మెన్స్ ఉంటారు అండ్ మనకి పిల్లల్ని చక్కగా ఇక్కడ లోపల ఉంచేస్తే వాళ్ళు చక్కగా ఆడుకుంటారు, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు, బయటికి వెళ్ళిపోతారు అనే భయం కూడా ఉండదు అనమాట. అంత ప్రొటెక్షన్ ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. సో వాచ్మెన్ ఉండే గేట్స్ దగ్గర వాచ్మెన్స్ ఉంటారు. సో ఎప్పటికప్పుడు మనకి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కాబట్టి మనకి సేఫ్టీ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇన్ని ఫెసిలిటీస్ లేఅవుట్స్లో మనం స్థలాలు తీసుకోవడం వలన ఏమవుతుంది అంటే చాలా వరకు అందులోనే అన్నీ వచ్చేస్తాయి. చూడండి, వాకింగ్ ట్రాక్, ఇక్కడ జిమ్ ఉంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి పార్క్, టెంపుల్ ఉంది. అండ్ మనం ఏదైనా ఫంక్షన్స్ అవి చేసుకోవాలన్నా సరే ఆడిటోరియం ఉంది, స్టేజ్, మంచి స్టేజ్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇంకా వాకింగ్ ట్రాక్ అండ్ యోగా కూడా వస్తుందట ఇక్కడ. ఇక ఈ ఇది టెంట్ ఏమైతే ఉందో ఈ ఏరియా అంతా కూడా యోగాకి సంబంధించి వస్తుందని చెప్పారనమాట. అంటే యోగా చేసుకునేటోళ్ళు అంటే కొంచెం మన మదర్స్ కానీ పేరెంట్స్ ఉంటారు కదా, కొంచెం వాళ్ళనే కాదు, సో అలాంటి వాళ్ళకు కూడా మంచి రిలాక్సేషన్ కింద ఉంటుంది. అండ్ పార్కులో పిల్లలు ఆడుకుంటున్న వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలతో పాటు పంపించేస్తే వాళ్ళు చక్కగా వాకింగ్ చేసుకుంటారు. అండ్ మనం కూడా వాకింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు పిల్లలు ఆడుకుంటారు, మనం వాకింగ్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడంతా కూడా అవెన్యూ ప్లాంటేషన్ అంటే డిఫరెంట్ ప్లాంట్స్ అన్నమాట. మంచి ఎయిర్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకా బోట్ షికార్ పాయింట్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సో అక్కడైతే ఇంకా రిలాక్సేషన్ కింద ఉందన్నమాట. ఇంకా కొంచెం అక్కడికి వెళ్తే మనకి చల్లటి గాలి వస్తుంది, అంటే సముద్రం వాటర్ కొంచెం ఆ టైప్ ఆ పక్కకు ఉందన్నమాట. సో అక్కడ ఒక రివర్ లాగా. సో ఆ విధంగా నాకు బాగా అనిపించింది. అది ఒకటి మెయిన్ స్పాట్ లాగా అనిపించింది అనమాట. టెంపుల్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఫెసిలిటీస్ మనకి లేఅవుట్స్లో వస్తాయి. అంటే అక్కడ మనం ప్లాట్స్ తీసుకుని హౌస్ డిజైన్ చేసుకోవడం వలన ఇవన్నీ కూడా అందులో వస్తాయన్నమాట. చక్కగా సేఫ్టీతో పాటు మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇలాంటివి వాటిల్లో మీరు ఏమైనా కొనుక్కోవాలి, ఇల్లు డిజైన్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ సంప్రదించండి. కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు లేఅవుట్ దగ్గరుండి చూడాలి అనుకున్నా కూడా చూపిస్తారు. ఇంతకుముందు కూడా ఆల్రెడీ నేను ఒకసారి షేర్ చేశాను. అయితే ఏమైందంటే అప్పటికి ఎక్కువ డెవలప్ అయితే కొంచెంగా స్టార్ట్ చేశారు. అప్పుడు చాలామందికి తెలీదు. సో అంటే క్లియర్గా లేఅవుట్స్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని పెద్దగా కనిపించదు. సో ఇప్పుడు పూర్తిగా కొంచెం డిజైన్ చేసేసారు కాబట్టి నేను మళ్ళీ వచ్చానన్నమాట, మీకు క్లియర్గా చూపిందామని చెప్పి నేను మళ్ళీ వచ్చాను. ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను, బట్ ఇంకా బాగా డిజైన్ చేశారు, కంప్లీట్ చేశారని చెప్పేసి నేను వచ్చాను అన్నమాట.
సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. అంతకుముందు నేను చెప్పింది కూడా ఇదే, కాకపోతే అప్పుడు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు మొత్తం ఉన్నాయి, అప్పుడు లేనివి ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడొచ్చు అన్నమాట. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా త్వరగా రీచ్ అవుతుందని చెప్పి కూడా నేను షేర్ చేస్తున్నాను. ఇంకా కొన్ని లేఅవుట్స్ ఉన్నాయని కూడా చెప్పారు కదా, సో ఆ లేఅవుట్స్ దగ్గర కూడా నేను డెఫినెట్లీ వెళ్తాను. సర్పవరం దగ్గర, తిమ్మాపురం మాదాపట్నం రోడ్డు దగ్గర, సో ఇలా కొన్ని లేఅవుట్స్ ఉన్నాయని చెప్పారు ఈ వీళ్ళ కంపెనీకి సంబంధించి. సో అవి కూడా మనం షేర్ చేద్దాము వీడియోలో, అవి కూడా మీరు చూద్దరు కానీ మీకు దగ్గరలో ఇది ఏమైనా యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఇది మన కాకినాడ దగ్గర జీ వెంవరం దగ్గర ఉంది, మహాలక్ష్మి కౌంటీ అని చెప్పేసి ఈ లేఅవుట్ అనేది. సో అదనమాట. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ సజెషన్ బట్టి కూడా నేను వీడియోస్తో డెఫినెట్లీ చేస్తాను, ఎందుకంటే మీకు యూజ్ అవడమే నాకు కావాలి. అండ్ మన కాకినాడలో అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో వస్తాయి కాబట్టి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు పెట్టినా మీకు ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అండ్ అలాగే ఓన్లీ ఇన్ఫర్మేషన్ అనే కాదు, ఎంటర్టైన్మెంట్తో పాటు యూస్ఫుల్ టిప్స్, యూస్ఫుల్ వీడియోస్తో పాటు అన్నీ మీరు మన ఛానల్లో ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో అందుకని చెప్పి మీ సబ్స్క్రైబ్ చేయడం అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్, మీ సపోర్ట్ అనేది నాకు ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి ఆ సపోర్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేస్తారని అయితే అనుకుంటున్నాను. నేను ఇంత వెళ్తున్నాను అంటే దాని వెనక నాకు చాలా ఎక్కువ టైం, అంటే నేను ఎంతో కష్టపడి నేను వెళ్ళి షూట్ చేసుకొని వచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం అనేది దాని వెనక నా కష్టం చాలా ఉంటుంది. దాన్ని మీరు గుర్తించాలని, గుర్తిస్తారని అయితే అనుకుంటున్నాను. సో అదనమాట. అండ్ ఇక్కడ వచ్చేస్తే మనకి ఒక మ్యూజియం టైపు కొన్ని రకాల యానిమల్స్ని అలా పెడతారట, అంటే చూడడానికి పిల్లలు వాళ్ళు మంచిగా ఫీల్ అవ్వడానికి అది చెప్పేసి ఈ ఏరియా అంతా కూడా అదే అనమాట. ఆల్రెడీ జిరాఫీ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా బోట్ షికర్ పాయింట్ అయితే ఇదే అనమాట. సో ఇక్కడ మనకి కొంచెం వాకింగ్ ట్రాక్ లాగా అక్కడ ఒక హట్లా కనిపిస్తుంది కదా, సో అక్కడ చాలా చాలా బాగుంది, నేను వెళ్ళాను కదా, చాలా కూల్గా ఉందన్నమాట మొత్తం అంతా, చాలా రిలాక్స్డ్గా మంచి ఎయిర్ వస్తుంది అక్కడ నుంచి, అంటే వాటర్ ఫ్లో అవుతుంది కదా మధ్యలో. ఇంకా ఈ చెట్లు ఇవన్నీ కొట్టేస్తారు, కొట్టేసిన తర్వాత మనకి ఇలాగ చూడండి కొన్ని కొన్ని చెరువుల దగ్గర అది చూస్తాం కదా ఇలా కిందకి డౌన్లో కడతారు కదా, సో ఆ విధంగా వస్తుందట, అదొకటే మిగిలింది మేడం అని చెప్పారు. సో అది పనిలో ఇంకా ఉంది, చేస్తారు అది, అది కూడా తొందరలోనే ఫినిష్ అయిపోద్దని చెప్పి. ఇక్కడ నుంచి చూస్తే మీకు వాటర్ కనిపిస్తుందా, సో సారీ ఈ స్పాట్ అనేది ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇక్కడ మళ్ళీ సేఫ్టీగా సెక్యూరిటీస్ ఉండడం, ఈ లేఅవుట్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉండడం అనేది నాకు బెటర్గా అనిపించింది. నాకు బెటర్గా అనిపించడం కాదు, మీకు చూసిన తర్వాత మీకు యూజ్ అవుతుందా లేదా అనేది మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. సో ఇంకా కొన్ని లేయర్స్ ఉన్నాయన్నాను కదా, అవి కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అండ్ రీసెంట్గా కొన్ని ఏమంటారు రెస్టారెంట్స్ అవి పెట్టాను, చూసారా లేదా చూడని వాళ్ళు ఎవరైనా నా ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. డెఫినెట్లీ మీకు టైం కుదిరినప్పుడు టైం పాస్ కోసం కూడా నా వీడియోస్ని చూడండి, ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ మనకి ఈ బోట్ షికర్ పాయింట్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి బోట్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి, అది కూడా త్వరలోనే అవుతుంది మేడం అని అయితే చెప్పారు నాకు. యాక్చువల్లీ ఇది కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుందని నేను అనుకున్నాను, బట్ ఇంకా ముందుకు ఉన్నాయి అవి డెవలప్ చేసేస్తున్నారు, ఇది కొంచెం లాస్ట్లో కంప్లీట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారని అయితే అన్నారనమాట. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని, నచ్చిందా లేదా అసలు నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్లో తప్పకుండా చెప్పండి. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అనుకోండి, సో మీరు పెట్టే కామెంట్స్ ద్వారానే నా వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చినాయో లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియోని లైక్ చేస్తారని అయితే కంపల్సరీ అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఆసక్తి ఉండి తీసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి, నా నెంబర్ అందులో వస్తుందని. నా పేరు రాజు. సో ఇంకా మాకు కాకినాడ దగ్గరలో ఇంకొక 7 లేఅవుట్స్ ఉన్నాయండి, అన్నీ కూడా హైవేగా ఆనుకుని ఉంటాయి అన్నమాట అండి. సో వెల్ డెవలప్డ్ డిటిసిపి కూడా ఇవన్నీ కూడా మేము ఇస్తున్న డెవలప్మెంట్స్ అన్నమాట. సో ఎవరు ఇంకా మాకు సర్పవరం, మాదపట్నం, తోరంగి, అలాగే పెనుగుదురు, నడకుదురు, తిమ్మాపురం ఈ ఏరియాలో కూడా మాకు లేఅవుట్లు ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే నన్ను సంప్రదించండి. సో ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా పేరు రాజు.